हरि ओम तत्सत् सर्वेभ्यं नमो नमः। गरिक पाटी गारी ओका असल स्वरूप एदैते उंदो अदी ई वीडियोलो पूर्तिगा बट्टबयलु काबोतुंदी। ईनक संबंधिंचिन अनेक वीडियोलु मनं चेसामु, अक्कडक्कड कूडा आयन योक्क असल रूपं पाक्षिकंगा मात्रमे बयटपडिंदी। ई वीडियोलो पूर्तिगा गरिक पाटी योक्क गारी योक्क बंडारं अंता बद्दलु कोट्टेयबोतुन्नां मनं, एंदुकंटे आयन चेप्पुकुन्नाडु। इंदुलो नेनु चेप्पेदी एं लेदु, ఆయన యొక్క బండారం అంతా కూడా అంతగా బయటపెట్టుకున్నాడు. ఆయన యొక్క కమ్యూనిస్ట్ భావజాలాన్ని, ఆయన యొక్క పైత్యాన్నంతా కూడా పూర్తిగా ఆయనే చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్న విషయాలను ఒక్కొక్క దాన్ని వివరిస్తాను. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్తే, గరికపాటి గారు భక్తి గురించి చెబుతూ తన పైత్యం అంతా బయటపెట్టారు. ఆయన దృష్టిలో భక్తి అనేది ఒక మహాపాపం. దేవుణ్ణి పూజించడం, అందులో విగ్రహారాధన చేయడం అంటే ఆయనకి నచ్చని విషయం. ఆయనకి నచ్చే విషయం ఏదైనా ఒకటి ఉంది అంటే అది ముస్లింలాగో లేదా క్రైస్తవుల్లాగో ఒక పూజా పునస్కారం ఏదీ లేకుండా అలా నిరామయంగా ఉండిపోవాలన్నమాట. అది ఆయనకు నచ్చుతుంది. మాట్లాడితే జ్ఞానకాండ కర్మకాండ అని ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే ఈ గరికపాటి అనే ఒక మహామేధావి ముసుగులో ఉండే కమ్యూనిస్టు అసలు ఎజెండా హిందువుల్ని పూజా పునస్కారాల నుంచి దూరం చేయడం మాత్రమే. ఎందుకంటే ఈ కమ్యూనిస్టులంతా కూడా కమ్యూనిస్టులని చెబితే చొక్కాలు ఒడుగు తీసుకొడతారు ప్రజలు. అందుకని కమ్యూనిస్టులు అని చెప్పుకోకుండా ప్రొఫెసర్లుగా, చరిత్రకారులుగా, చివరికి ఇదో ఇలా ప్రవచనకర్తలుగా ముసుగులు వేసుకొని ప్రజలను తప్పుదారి పట్టించి హిందువుల్ని నాస్తికులుగా లేదా ఒక కమ్యూనిస్టు భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులుగా మార్చడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈయన చెప్పేది ఏమిటంటే, మనం పూజలు చేసేటువంటి దేవీ దేవతల స్వరూపాలన్నీ కూడా నిజం కాదంట, అవన్నీ కల్పితాలంట. అది ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే ఒక్కసారి మనం విన్నాం. కూడా ఉపాసకుల యొక్క ఉపాసన కోసం ఏర్పాటు చేయబడినవి ఋషులు భావించి ప్రత్యక్షం చేసుకుని మనకు అందించారు. అవి విగ్రహాల రూపంలో, శిల్పాల రూపంలో, బొమ్మల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పూజించడంతోనే ఏదో అయిపోతుంది అనుకుంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. చూసారా, ఆయన యొక్క విషమంతా కక్కేశాడు కదా. మనం పూజించుకునే దేవుళ్ళన్నీ కూడా కల్పితాలు అని కొట్టేస్తూ ఉన్నారు. సరే, మనం పూజించుకునే దేవుళ్ళందరూ కల్పితాలు నిజంగానే అయితే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని వేల లక్షల దేవాలయాలు ఎందుకు నిర్మించినట్టు సరే నిర్మించారు అనుకుందాము. మరి ఈ దేవాలయాలన్నింటిలో కూడా నిరాటంకంగా పూజలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం పూజలు చేసుకునే మనం దేవుళ్ళందరినీ కూడా కల్పితాలని ఒక మాటతో కొట్టేశారు గరికపాటి గారు. ఇంకా చూడండి ఏమంటారు. ఊరికే పట్టుకుని దాని గురించి దెబ్బలాడడం అసలే పనికిరాదు. ఆత్మతత్వాలు ఉండకూడదు. ఇంకా దాని గురించి తగాదా పడడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దాన్ని జాగ్రత్తంది అనుకుంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. కేవలం కార్యార్థం అన నీ పని అయ్యేవరకే అన్నాడు. పని చేయక ఇక ఇది మానేయాలి. దాని అంతా అదే పోతుంది. అది మనం అంట ఏదన్నా ఒక ఉద్దేశం పెట్టుకుని పూజ చేసి పని అయ్యాక ఆ విగ్రహాలని తీసి ఇంక పూజలు గీజలు మానేయాలంట. ఏం చెప్తున్నారు మీరే విన్నారుగా. ఇంతకంటే పైత్యము, ఇంతకంటే కమ్యూనిస్టు తత్వము మీరు ఎక్కడైనా చూసారా? కమ్యూనిస్టులు కూడా ఇంత బహిరంగంగా మన పూజల్ని విమర్శించిన పాపన పోలేదు. సరే, ఇంతటితో పోయాడలే అనుకుంటే ఈ మన దేవుళ్ళని ఎంతగా అవమానకరంగా ప్రశ్నిస్తున్నాడో ఒక్కసారి మీరే వినండి. జవాబు తెలిసి అడుగుతున్నా, లక్ష్మీనారాయణులు ఇద్దరు ఎప్పుడు అలా కబులు చెప్పుకుంటూ పాలసముద్రంలో ఉండడం ఏమిటండి? లక్ష్మీనారాయణులు భక్తుల్ని అనుగ్రహిస్తూ పాలసముద్రంలో అలా ఉంటే గరికపాటి గారు మీకు వచ్చిన నష్టం ఏమిటి? అసలు మీకెందుకండి, మీరు కమ్యూనిస్టులు, రేపటి నుంచి మీరు ప్రవచనాలు చెప్పడం మానేయండి. పోయి మీరు కమ్యూనిస్టు సిద్ధాంతాలు, నాస్తిక సిద్ధాంతాలు పట్టుకొని అవి ప్రచారం చేసుకోండి. మీకెందుకండి మా పురాణాలు, మా భగవద్గీత వీటి మీద ప్రవచనాలు చెప్పి మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు నెమ్మదిగా కమ్యూనిస్టు తత్వాలన్నీ అన్న కూడా ప్రజలకు మెత్తగా ఎక్కించేస్తున్నారు. శివుడు పార్వతి ఎప్పుడు సత్యనారాయణ వ్రతం కాదాను, అనంత పద్మనాభస్వామి కథ చదువుకుంటూ ఎప్పుడు అలా ఖాళీగా ఉండడం ఏంటండి? చూసారా, అసలు ఈ గరికపాటి గారికి పైత్యం తలకెక్కిపోయింది. లేదంటే ఇలా
శివుడి గురించి పరమశివుడి గురించి పరమశివుడి యొక్క తత్వం గురించి కొంచెం తెలిసిన వాళ్ళైనా సరే ఆ శివతత్వం వల్లనే ఆ శివుని యొక్క శక్తి వల్లనే సకల బ్రహ్మాండము నడుస్తుందని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా శివుడు పార్వతి ఏమీ పని లేకుండా ఎప్పుడు అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో కథలు చెప్పుకుంటున్నారు అన్నట్టుగా వ్యంగ్యంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి అసలు ఇతనికి కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉందా అని నాకు అనిపిస్తుంది మన దేవతలందరూ అలా ఖాళీగా ఓ చోట కూర్చొని ఉంటారు ఏంటంటే విచిత్రంగా అంటే ఇతను పురాణాలు శాస్త్రాలు చదివాడా అసలు ఇతనికి ఒక గురువు ఉన్నాడా ఇతనికి ఇంగిత జ్ఞానం ఉందా కనీసం సినిమాలు చూసి సినిమాల్లో మన దేవుళ్ళని ఎలా అయితే పోర్ట్రే చేశారో వాటిని ఆధారంగా చేసుకొని వ్యంగ్యాస్త్రాలు సంధించడం కాకపోతే ఈ అవధానికి ఎందుకండి ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక తత్వం ప్రవచనాలు ఇటువంటి వాళ్ళనంతా మనం ఎంకరేజ్ చేయబట్టే కదా ఇతను ఇప్పుడు మన ఒక ఇతను కేవలం ఒక తెలుగు పండిట్ తెలుగు టీచరు తర్వాత ఏదో అవధానం అంటూ ఇతను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాడు అలా వచ్చి ఇది నెమ్మదిగా మహాభారతం పురాణాలంటూ చెప్పుకొని పైకొచ్చి ఇప్పుడు తిరిగి ఆ పురాణాలను ఆ దేవుళ్ళనే తోలనాడుతూ ఉన్నాడు చూడండి పద్మంలో ఒకరు పానుపు మీద ఒకరును పద్మంలో ఒకరు పానుపు మీద ఒకరు ఎప్పుడు కూర్చొని పని లేకుండా మన దేవుళ్ళందరూ గోళ్ళు గిల్లుకుంటున్నారంట పనేం లేదా చూసారా అసలు ఏం పనేం లేదా అని ఎంత వ్యంగ్యంగా అడుగుతున్నాడో నాకు తెలిసి ఇటు పాస్టర్లు కానీ అటు ముల్లాలు కానీ అన్య మతస్థులు కూడా మన దేవుళ్ళని ఇంతగా అవమానించి ఉండరు వీళ్ళని మనం ఆరాధించాలా వీళ్ళని మనం ఆరాధించాలా వీళ్ళని పూజించాలా మనకేం పని బాట లేదా వీళ్ళేం పని బాట లేకుండా కూర్చుంటే మనం పూజించాలా అంటున్నాడు చూడండి అంటే తత్వం తెలుసుకోవాలా వద్దా మళ్ళీ దీనికి మళ్ళీ జ్ఞానకాండ అంటాడు తత్వం అంటాడు అసలు ఈ గరికపాటికి జ్ఞానం అంటే తత్వం అంటే అర్థం తెలుసా అని నాకు ఒక పెద్ద సందేహం ఉంది ఎందుకంటే అస్సలు మీరు గనక ఈ ఆధ్యాత్మిక తత్వము ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటూ వెళితే మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి స్వయంగా ఆత్మతత్వాన్ని బోధించినటువంటి ఆది శంకరాచార్యులే ఆ అమ్మవారికి మహాభక్తులు ఇంకా శివుడికి మహాభక్తులు ఆయన మొత్తం అందరి దేవుళ్ళ మీద స్తోత్రాలు రాశారు ఇంకా జీర్ణమైన ఆలయాలను పునరుద్ధరించారు ఆయన ఎన్నో పూజల్ని తన యొక్క మఠాల్లో స్వయంగా ఆయన నిర్వహించేవాళ్ళు ఇప్పటికీ శంకర మఠాలన్నింటిలో ఈయన గారు చెప్పేటువంటి ఆత్మతత్వాన్ని అద్వైత వేదాంతాన్ని ప్రజలకు అందించినటువంటి ఆ శంకరాచార్యుల యొక్క మఠాల్లో ఇప్పటికీ ప్రతిరోజు నిత్య పూజలు నిత్య కైంకర్యాలు జరుగుతాయి అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఆత్మజ్ఞానము ఆత్మతత్వము పూజా పునస్కారాలకి అడ్డు కాదు పూజా పునస్కారాలకు వ్యతిరేకం కాదు అని కానీ ఈ గరికపాటి గారు ఇలా ఆత్మతత్వాన్ని కర్మకాండను కలిపి మిక్సీలో వేసి ఫైనల్గా దానికి కమ్యూనిజం కంపు కొంచెం కలిపి ఇలా తన పైత్యం అంతా కూడా ప్రజల మీద వెళ్ళగక్కుతూ ఉన్నారు ఇంకా చూడండి ఆయన ఏమంటారు తెలుసుకోవాలో వద్దా ఎందుకున్నారు అలాగా మామూలుగా సోమరుల్లా ఉంటే దేవతలు కారుగా మన దేవుళ్ళు అంటే సోమరుల్లాగా అలా కూర్చొని కథలు చెప్పుకుంటూ ఒక ఆయన కమలంలో కూర్చొని ఇంకొక ఆయన శేషపాన్పు మీద పడుకొని ఉన్నారంట ఇంక ఇంతకంటే అసలు దిగజారుడు తనం లేదనుకుంటా దేవతలు అయితే సోమరులు కాకూడదు అంటే ఓ తత్వం ఉంది కదా దేవతలు అయితే సోమరులు కాకూడదుగా ఒక తత్వం ఉంది కదా ఏమంటే అది చెప్తున్నారు చూడండి ఇంకా చూడండి పైత్యం అనేది పోనుకోకూడదు అంటే ఓ తత్వం ఉంది కదా ఆ రూపాన్ని తెచ్చి మనం ఇంట్లో పెట్టేసుకుందాం కాలు దగ్గర ఉప్పు వేలు దగ్గర ఉప్పు ముద్ద దగ్గర ఉప్పు ముక్కు దగ్గర ఉప్పు బొట్లు పెట్టేద్దాం అని చెప్తే హలీ నెలా ఎందుకు పడుకున్నాడు చూసారా మన దేవుళ్ళంటే మనం కల్పితమైన రూపాలు సృష్టించి ఆ బొమ్మలనండి ఇంట్లో తెచ్చిపెట్టుకొని కాళ్ళ దగ్గర ఒక పువ్వు మూతి దగ్గర ఒక పువ్వు అసలు ఏం మాటలండి ఇట్లాంటి మాటలు ఇంకొక అన్యమతస్థులు కనుక మాట్లాడుంటే నేనైతే చాలా అవమానకరమైన పరుష పదజాలను ఉపయోగించుండేవాడిని కానీ ఈయన కూడా ఒక హిందూ ముసుగులో ఉన్న కమ్యూనిస్ట్ అయిపోయాడు కాబట్టి సరిపోయింది అందులో వయసులో పెద్దవాడు అయిపోయాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంక మామూలుగా పదాలు ఉపయోగించి ఉండేవాడిని కాదు మూతిలో ఒక పువ్వు ముక్కులో ఒక పువ్వు పెట్టడం అంట చూడండి ఇంకా పడుకుంటే ఆయనకి ఎందుకు నడుస్తుంది మనకి ఎందుకు నడవట్లా పడుకుంటే ఆయనకి నడిచిపోతుందంట ఆయన ఏమి పని చేయకపోతే అసలు ఏం మాట్లాడుతున్నాడండి ఇతను
ఇంకా పూజల గురించి ఏం మాట్లాడాడో చూడండి. దాన్ని ఊరికే పట్టుకుని దాని గురించి దెబ్బలాడడం అసలే పనికిరాదు. ఆత్మతత్వానుసంధానం భక్తి రీత్య అభిధీయత. ఆత్మతత్వాన్ని ఇలా భ్రష్టు పట్టిస్తున్న ఒక ప్రవచనకర్త ఎవరైనా ఉన్నారు అంటే అది పద్మశ్రీ గరికపాటి గారే. అంటే ఏమిటంటే పూజ చేస్తూ కూర్చోవడం కాదు, భక్తి అంటే పూజ చేస్తూ కూర్చోవడం కాదంట. భక్తి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఒకే వర్గానికి సంబంధించినవి. పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా భక్తిలో భాగమే. ఇంత చిన్న విషయం తెలియని ఈ గరికపాటిని ఎవరండి ప్రవచనకర్త చేసింది? దయచేసి ఇతన్ని ఎక్కడా కూడా ప్రవచనాలు చెప్పకుండా ప్రజలందరూ అడ్డుకోవాల్సిందే. లేదంటే ఇతను మన యొక్క తరువాతి తరాన్నంతా కూడా కమ్యూనిస్టులుగా మార్చేస్తాడు. అభిషేకం చేస్తూ కూర్చోవడం కాదు, అభిషేకం చేయకూడదంట, పూజలు చేయకూడదంట, పూలు పెట్టకూడదంట, ఇంట్లో విగ్రహాలు పెట్టుకోకూడదంట, ఇంకేం చేయమంట, నమాజ్ చేయమంటారా? పేరు రాస్తూ కూర్చోవడం కాదు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసాడు చూడండి, రామనామం దగ్గరికి వచ్చేసాడు. ఆత్మతత్వానుసంధానం, ఆత్మతత్వాన్ని అనుసంధానం చేయొద్దని ఎవరు చెప్పారండి? ఆత్మతత్వానికి ఈ పూజలకి ఎక్కడా కూడా విరుద్ధం లేదు. శంకరాచార్యులే ఇది స్పష్టం చేశారు. రామ రామ అని 100 సార్లు రాసావు, ఆపేయి. ఆత్మ అంటే ఏమిటి తెలుసు? రామ రామ అని 100 సార్లు రాస్తే ఆపేయాలంట, ఆపేయి అన్నట్టుగా ఎంత ఇదిగా నవమానకరంగా మాట్లాడతాడు ఏంటండి ఇతను. రామనామం రాస్తే ఆ రామనామం అనేది మన యొక్క శతకోటి జన్మాల పాపాలన్నింటినీ కూడా కాల్చి భస్మం చేసి మనకి చివరికి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. ఇది స్వయంగా రామనామం యొక్క మహిమలోనే రాసింది. ఇంత చిన్న విషయం తెలియని ఇతను ప్రవచనకర్తగా ఎలా వెళ్ళి ప్రవచనాలు చెప్తున్నాడు? నేనెవరు తెలుసుకున్నావా? ఫైనల్గా నేనెవరు తెలుసుకున్నావా అంటాడు. ఈ నేనెవరు అనే విషయాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి రమణ మహర్షి గారే ఆ పరమశివుడికి మహాభక్తుడు. ఆయన రోజు ఆ కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేవాళ్ళు. మరి ఆయన కూడా రోజు పూజలు పునస్కారాలు నిర్వహించేవాళ్ళు. అటువంటి రమణ మహర్షి కంటే గొప్పవారా ఈ గరికపాటి గారు? ఇలా గరికపాటి గారు తమ హద్దులు మీరి ఇలా విపరీతంగా హిందూ దేవుళ్ళపై మన యొక్క పూజా పునస్కారాలపై విమర్శలు గుప్పిస్తున్నారంటే దానికి కారణం ఏమీ లేదు. ఇలా ఇష్టం నోటికి వచ్చిందల్లా మాట్లాడే ఇటువంటి ఆధ్యాత్మికవేత్తలుగా చలామణి అవుతున్న కమ్యూనిస్టులకి గట్టిగా బుద్ధి చెప్పేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేకపోబట్టే. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆయన ఇటువంటి అవాకులు చెవాకులు పేలినప్పుడు తగిన విధంగా మీరు కనుక గట్టిగా ప్రతిస్పందిస్తే ఇటువంటి అవాకులు చెవాకులు పేలకుండా భవిష్యత్తులో ఇతనే కాదు మిగతా వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. హరి ఓం.